సిద్దిపేట జిల్లా కేంద్రమైన మిర్గట్టిలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు మండల అధ్యక్షుడు యనమల దేవరాజు జిల్లా ఉపాధ్యక్షుడు మొగుళ్ళ మల్లేశం మండలాలు పూర్తి దుబ్బాక నియోజకవర్గంలో ప్రజలు మొత్తం కూడా మార్పు కోరుకుంటా ఉన్నారు బీజేపీ గెలుపు ఖాయమని కూడా ప్రజలే చెప్తా ఉన్నారు మేం కాదు కాబట్టి ప్రజలంతా మార్పు కోరుకుంటున్నారు కాబట్టి టిఆర్ఎస్లు ఎన్ని ప్రచారాలు చేసినా మినిస్టర్లు తిరిగి ఎన్ని మాయమాటలు చెప్పినా వాళ్ళ హైటెక్ ప్రచారాలు చేసినా ఎన్ని ఏమి చేసినా ప్రజలు మార్పు కోరుకుంటున్నారు కాబట్టి దుబ్బాక బీజేపీ విజయం ఖాయమని కూడా మేము చెప్తా ఉన్నాము కాబట్టి ప్రజల దిశగానే అడుగులేయాల్సి వస్తది ఏ పార్టీ అయినా కాబట్టి టిఆర్ఎస్ పార్టీ ఒకటి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ప్రజలకు ఏది అవసరమో మేము అది చేయాలని కాబట్టి ప్రజలకు అవసరమైంది మరిసిర్రు ప్రజలకు అవసరమైనట్టు మీరు మరిసి డబుల్ బెడ్ రూములు లేవు రుణమారాలు మానేసుకోరి ఈ పైసలు పంచడం మానేసుకోండి మీరు కులాల గొడవలు మానేసుకోండి హరీష్ రావు గారు నిన్ను ఎంతమంది ఎమ్మెల్యేలు దించినా ఎంతమంది మినిస్టర్లను దించినా జెడ్పీటీసీలు ఎంపీటీసీలు దింపినా ఊరుకు పది మందికి ఒకరు దింపినా మీకు మీ ఓటం కన్ఫర్మ్ అని చెప్పేసి కూడా మేము బీజేపీ పార్టీ నుంచి మేము చెప్తా ఉన్నాం మీకు ఇంకో విషయం ఒకటి బాగా గుర్తుపెట్టుకోవాల్సింది టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలు మరిచినటువంటి మీ మామగారు చెప్పిన ఎత్తేసినా వ్యవసాయం బాగుపడది అని చెప్పినారు కదా ప్రజలు మార్చినటువంటి పాలన కూడా బాగుపడది మీకు దగ్గర పడ్డాయి రోజులు కాబట్టి మీరు ఏం చేసినా గెలవని పరిస్థితిలో ఉన్నారు కాబట్టి మా బీజేపీ విజయం ఖాయమని చెప్పేసి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం ఈరోజు మిర్తోటి మండల కేంద్రంలో మా కార్యకర్తలతో కలిసి ఇంటింటే ప్రచారం నిర్వహించడం జరిగింది ఈ ప్రచారంలో భాగంగా ప్రతి ఒక్కరూ మార్పు కోరుకుందాం నాలుగు సార్లు కలిసిన సోలిపేట రామలింగడి గారు ఏం చేయలేకపోయారు వాళ్ళ భార్యటువంటి సుజాకతో ఏమవుతుంది ఒకసారి మార్పు కోరుకుందాం ఫస్ట్ నుంచే గుర్తుకునేటువంటి రగన్నను గెలిపిద్దామని గంట పదంగా కూడా రగన్నను గెలిచేంత వరకు మిడితోటి కార్యకర్తల మిడితో మండల కేంద్రంలో ప్రతి ఇంటింటికి వెళ్ళి టీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను చెబుతూ మేము గెలిస్తే ఏం చేస్తామని మ్యానిఫెస్టో కూడా మేము ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ప్రజలందరూ గమనించాలి నాలుగు సార్లు గెలిచినటువంటి రామలింగరెడ్డి గారు ఏం చేయలేదు ఇప్పటికైనా హరీష్ రావు గారు మానుకోవాలి ఎంతమంది నాయకులు తెచ్చినా ఏం చేసినా మాత్రం రగన్న గెలుపు ఖాయమైపోయింది రగన్న అతి త్వరలో అసెంబ్లీలో అడుగు పెడుతుండు మీ యొక్క నీ యొక్క అవినీతి బట్టబయలు కాబోతుంది కాబట్టి ఇప్పుడు ఈసారి మాత్రం దుబ్బాక ప్రజలు అందరూ మార్పు కోరుకుంటున్నారు దుబ్బాక నియోజకవర్గంలో కాశీ ఎజెంట్ ఎగరేం ఖాయమని మేము ఈసారి గంట పదంగా చెబుతున్నాం